నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. తెలంగాణలో కానీ లేకుంటే దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బీజేపీని ఎదుర్కోగలదు అని డిస్కస్ చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్రెడ్డి రామరెడ్డి గారు. నమస్తే రామరెడ్డి గారు. నమస్తే రాజేష్. ప్లీనరీ సమావేశాల్లో గత ప్లీనరీకి మీరు చూస్తుంటారు, ఈ ప్లీనరీకి ఏం కనిపిస్తుంది తేడా అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు గత ప్లీనరీ కంటే ఈ ప్లీనరీలో మొన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర అంటే జనాలకు కనెక్ట్ అయిపోయింది రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా ఆయా ప్రాంతాలలో దాదాపు 14 రాష్ట్రాలలో రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరి సమస్యలు పర్సనల్గా వింటూ ఆయన 14 రాష్ట్రాలల్లో చలనక వానక ఎండనక పాదయాత్ర చేసిండే కాబట్టి జనాలకు ఒక నమ్మకం వచ్చింది. దాంతోపాటు మేము చాలామంది ఇక్కడ ప్లీనరీ దగ్గరనే ఈ రాష్ట్రంలో అక్కడక్కడ అడుగుతా ఉన్నాం. ఈడ కూడా 5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఎవరిని అడిగినా మేము గతంలో మోదీకి ఓటేసి మోసపోయినాం, ఇంకా కాంగ్రెస్ తప్ప ఈ దేశంలో ప్రత్యామ్నాయం లేదని చెప్తా ఉన్నారు. మేము చాలా మందిని ఎక్కడ కనబడ్డ లేబర్లను కానీ రైతులను కానీ అడుగుతా ఉన్నాం. అంటే అది దానికి సంకేతం ఏంటంటే వాళ్ళు మేము గతంలో బీజేపీకి వేసినా ఈసారి వేయము అని చెప్పి వాళ్ళే చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ లో కూడా ప్రభుత్వం మీద యాంటీ ఇన్కమ్స్ లేదు. లేదు 100% అదే చెప్తున్నా నేను. 5 సంవత్సరాలు ఈడ గవర్నమెంట్ ఉంది, అయినా కానీ మళ్ళా రాబోయేది ఈడ ఛత్తీస్గఢ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని పేద ప్రజలు చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కాదు ప్రజలకు అవసరమైంది, కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో తప్పకుండా 2024లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. సరే అండి, ఇప్పుడు ఇక్కడ నుంచి 2024 లక్ష్యంగా మీరు కదులుతున్నారు ముందుకు, ఇక్కడ నుంచి దిశానిర్దేశం అవుతుంది మీ పార్టీ శ్రేణులకు కానీ నాయకులందరికి కూడా. ఏంటి ఇప్పుడు మోడీని ఢీ కొట్టే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ తోటి బాగా డెప్త్గా వాళ్ళు పాతుకుపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మోడీని ఢీ కొట్టే సత్తా లేకపోతే అదాని అంబానీ లాంటి వాళ్ళను పెంచి పోసి విపరీతంగా డబ్బులు చేసుకుండొచ్చు, విపరీతంగా ఖర్చు పెట్టుండొచ్చు, కానీ కార్పొరేట్ వ్యవస్థకే పనికొచ్చే బీజేపీ పార్టీ, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి వ్యక్తికి పేద ప్రజలకు రైతులకు రైతు కూలీలకు అందరికి పనికొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఢీక్కునే సత్తా అనేది ముచ్చట కాదు. అక్కడ మోదీ పెద్ద ఇది కాదు. మోదీ కూడా అందరిని నేను ఛాయ్ అమ్ముకున్నోని రైలు పట్టాలు ఊడ్చినోని అని మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిండు. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది వాళ్ళకి తెలుసు. ఆ రోజు మోదీ మోసం చేసి వచ్చిండొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు పనితీరుని బట్టి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కావాలనుకునేది కోరుకుంటున్నారు. అందుకనే ఖచ్చితంగా మోదీని ఢీకొనడం కాదు. అసలు నార్తులు అయితే ఎవరిని అడిగినా కానీ 10 సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఒక్కొక్క స్టేట్లలో. అందుకని ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. ఈవెన్ బీజేపీలో ఉన్న మంత్రులు లాంటి వాళ్ళు చెప్తున్నారు మేము ఇంకా మాకు వచ్చే అవకాశం లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని. సోనియా గాంధీ గారు కూడా ఈ ప్లీనరీ నుంచే పరోక్షంగా రాజకీయాల నుంచి దూరంగా ఉంటారు అంటూ కూడా సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఒక రకంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి, తెలంగాణ ఇవ్వడంలో ఆ రోజు సోనియా గాంధీ తప్ప ఎంతకంటే మెజార్టీతో ఈరోజు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఉన్న తెలంగాణ ఇచ్చేవాళ్ళు గారు ఏదో మాటలు చెప్పేవాళ్ళు. అదే కాంగ్రెస్ పార్టీలో ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండి ఎంత నష్టం జరిగినా సరే 2 రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కోల్పోయినా సరే నేను మాట ఇచ్చినా తెలంగాణ ఇస్తానని ఇచ్చింది. అందుకని మాకు మా తెలంగాణ ప్రాంత వాసులుగా ఖచ్చితంగా బాధ ఉంది. సోనియా గాంధీ ఒక్కసారి ఆమె చేతుల మీదుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుండేదనేది మాకు పర్సనల్గా మేము అనుకుంటా ఉన్నాం నిన్న ఆమె చెప్పిన తర్వాత. కానీ అయినా కానీ ఆమె రాజకీయాల నుంచి తప్పుకున్న ఆమె సలహాలు సూచనలు కాంగ్రెస్ పార్టీకి అవసరం ఇస్తుందనే మేము కోరుకుంటున్నాం. ఏంటి సార్, తెలంగాణలో హత్యాత అభియాన్ జోడ యాత్ర తర్వాత ఇవాళ రేవంత్ యాత్ర ఫర్ చేంజ్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి నిజంగా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు తెలంగాణలో బ్రహ్మాండంగా ఆసియా జోడో యాత్ర రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. మొట్టమొదట
ఒక్క అంటే పార్లమెంట్ వైజ్ గా తీసుకుంటూ ఇప్పటికి రెండు పార్లమెంట్లు కంప్లీట్ అవ్వబోతున్నాయి. బ్రహ్మాండమైన రెస్పాన్స్, అంటే మేము రూపాయి ఖర్చు పెట్టకుండా అంతమంది వస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంత కసితోటి ఉన్నారు. కేసీఆర్ ను ఎక్కడ బొంద పెట్టాలి, కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు తెచ్చుకోవాలి అనేది ఎదురు చూస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. మేము ఇప్పటికీ రెండు పార్లమెంట్లు కంప్లీట్ అయినాయి, మేము చూసినాం ప్రత్యక్షంగా. దానికి మీ హ్యాష్టాగ్ వాళ్ళు కూడా ప్రాక్టికల్ గా తిరిగినట్టున్నారు. అక్కడ కూడా ఖచ్చితంగా స్వచ్ఛందంగా ప్రజల నుంచి వస్తున్న ఇదిగా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జనాలను బట్టి రెస్పాన్స్ బట్టి చూస్తే ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబసీ పెరిగిందని అనుకోవచ్చా? ఇప్పుడు జనాల రెస్పాన్స్ ఒక్కటే కాదు, అంటే మీటింగ్లకు జనాలు రావడమో లేకపోతే ఇంకోటో ముఖ్యం కాదు, అంటే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి అర్థమవుతుంది. రేపు జనాలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని, కేసీఆర్ ను బొంద పెట్టడానికి చూస్తున్నారని. అందుకనే అంటే పబ్లిక్ అందరికి వస్తారు డబ్బులు ఇస్తారు, కానీ మేము డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇలా షర్మిల కూడా పాదయాత్ర చేస్తుంది, అక్కడక్కడ వారానికి ఒకనాడు ఏదో ఒక సెంటర్లో బాగా పబ్లిక్ మొబిలైజేషన్ చేసుకొని షో చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారం తెచ్చుకోవాలని ప్రతి కార్యకర్తలు వచ్చింది, ప్రతి ఓటర్ వరకు అది ఆలోచనలు పడ్డారు. అందుకని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావన తీసుకొచ్చారు చెప్తున్నారు. తాజాగా షర్మిల మాట్లాడుతూ ఒక బయట ఆమె మాట్లాడినటువంటి ఒక మాట రేవంత్ రెడ్డి మీద విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర, రేవంత్ రెడ్డి ఆ విధంగా చేయట్లేదు అని మాట్లాడినటువంటి ప్రస్తావన అంటే ఏంటి? నిజంగానే రేవంత్ రెడ్డి పాదాల మీద పాదయాత్ర చేయట్లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది యాత్ర, ఆయన పాదయాత్ర అని ఎక్కడ అనలే. ఒక్కొక్క రోజుకు ప్రతిరోజు 20 కిలోమీటర్లు నడుస్తున్నాడు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఉండే పరిస్థితులను బట్టి, ఎందుకంటే 119 నియోజకవర్గాలలో కంప్లీట్ చేయడానికి టైం సరిపోదు. ఇప్పుడు రాత్రి పున్నగా అంటే ఖాళీ ప్లేస్లలో ఉండే బదులు ఏ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా యాత్ర చేస్తున్నాడు, అక్కడి నుంచి నెక్స్ట్ కాన్స్టిట్యూన్సీకి ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతున్నాడు. అది వాస్తవం. కానీ మేము ఏదో పాదయాత్రలు చేసి రోజు మాకు రికార్డుల కొరకు కాదు, ప్రజా సమస్యలు వినడానికి ప్రతిరోజు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు. ఆమె ఎన్ని కిలోమీటర్లు చేస్తుంది రోజు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ 2 నెలలు ఫస్ట్ ఫేజ్ కింద అనౌన్స్ చేశారు. అదే విధంగా మళ్ళా నెక్స్ట్ కూడా ఇంకొక 2 నెలలు అట్లా 119 నియోజకవర్గాలు తిరగటానికి టైం సరిపోదు. కాబట్టి ఆ వేస్ట్ టైము లేకపోతే ఊర్లో లేని కన్నో అక్కడనో కాదు, రైతు చేసిన రోజు ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ 20 కిలోమీటర్లు నడుస్తున్నప్పుడు అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాడు, రైతుల కష్టాలు తెలుసుకుంటున్నాడు. అదే విధంగా అన్ని వర్గాల అంటే ఏ కుల వృత్తులు చేసే వాళ్ళకు వాళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఎలాగ మోసం చేస్తున్నది అనే దాని మీద ఖచ్చితంగా తెలుసుకుంటున్నాడు. వాళ్ళు ఒక్కొక్కరు చెప్తా ఉంటే నిజంగా కూడా ఆయన ఒకసారి చెల్లించిపోతున్నాడు. ఆ విధమైన సమస్యలు చెప్తున్నాడు. ఈడ బయట కేసీఆర్ ప్రభుత్వంలో చూయించేది వేరు, అక్కడ జరిగేది వేరు. ఒక్కొక్క నియోజకవర్గంలో కేసీఆర్ కిట్ అని ఇస్తున్నారు. వాళ్ళ రికార్డు ప్రకారం 40-50 ఇచ్చిన కాడ 3-4 కూడా ఇస్తలేరు. అంటే రికార్డుకు 40-50 మెయింటైన్ చేసుకుంటున్నారు, ఆడ ప్రాక్టికల్కి ఇచ్చేది 3-4 కంటే కూడా వస్తలేవు. మేము ఎంక్వైరీ చేస్తే చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నారు, ఒక్కొక్క నియోజకవర్గానికి 100,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా కలిపితే 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. ఈ రకంగా అన్ని వర్గాల వాళ్ళని మోసం చేసి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, అవి ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇట్లా అన్నీ చెప్పుకుంటా పోతే గతంలో ఆరోగ్యశ్రీ 2 లక్షల వరకు ఇస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే 5 లక్షలు ఆరోగ్యశ్రీ చేస్తున్నారు. అదేవిధంగా ఇల్లు లేని ప్రతి నిరుపేదకు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునడానికి సాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు, ఇవాళ 1,200 ఉన్న గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇవ్వడానికి డిసిషన్ తీసుకున్నారు. అందుకనే పేద ప్రజలకు ఏం కావాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించి తీసుకుంటుంది. ఇప్పుడు ఉన్న
ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం 5.5 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసిందో ఒక్కసారి చూపించాలి. 24 గంటలు కరెంట్ ఇస్తుందని మాయమాటలు చెప్పిండు. ఇవాళ అంతకు 4 గింతలు ఈ రాష్ట్రంలో పవర్ మీద అప్పు చేసి పెట్టాడు. అవి ఎట్లా తీరుస్తారు ఏందనేది కూడా లెక్క లేకుండా, అంటే ఆయనకు ముందు చూపు అనేది లేదు. ఆపూట కాపుట అద్భుతాలు సినిమాలలో చూపించినట్టు తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది ఏమి లేదు. ఈ ప్రజలను మోసం చేస్తున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి యాత్ర తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వస్తుందని అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా వస్తుంది. మొన్నటి వరకు 60 సీట్లు దాటుతాయి అనుకున్నాం. ఈరోజు పాదయాత్ర చూస్తుంటే, పబ్లిక్ పల్స్ చూస్తుంటే దాదాపు 80 సీట్లు దాటి కాంగ్రెస్ పార్టీకి రావడానికి అవకాశం ఉన్నది. అందుకనే కేసీఆర్ గారు మాయమాటలు చెప్పి బీజేపీ కూడా పోటీలో ఉన్నదన్నట్టుగా క్రియేట్ చేసి చూపిస్తూ ఉన్నాడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఇప్పుడున్న 3 సీట్లు దక్కడమే గగనము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 80 సీట్లతోటి తెలంగాణలో అధికారానికి రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ మల్రెడ్డి రామరెడ్డి గారు. ఇది రాయపూర్ నుంచి మల్రెడ్డి రామరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్ యూ.